మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దశమి, విజయదశమి, మహానవరాత్రులు, నవరాత్రులు ఇలా దసరా పండుగకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దశమికి ముందు వచ్చే 9 రోజులను దుర్గామాతను 9 రకాల ఆహార్యాలతో పూజించి తరిస్తారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ పండుగ శోభను సంతరించుకుంటూ ఉంటాయి. దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన రోజులు శరన్నవరాత్రులు. శీతాకాల ప్రారంభంలో ఈ నవరాత్రులు వస్తాయి గనక వీటినే శరత్ నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఈ నవరాత్రులలో ఇళ్లలో లేదా ఆలయాలలో దుర్గామాతను ప్రతిష్ఠించి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వారి సౌభాగ్యం కోసం పసుపు కుంకుమలను దానం చేస్తారు. ఈ దసరా పండుగను హిందువులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దసరా పండుగ రోజు రాత్రి కొన్ని తప్పులు చేస్తే పాపం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా రోజు రాత్రి ఎటువంటి తప్పులు చేయకూడదో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా దసరా అంటే అందరూ మంచి పిండి వంటలు చేసుకుని సంతోషంగా తింటారు. ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యాలను చేసి అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. కుటుంబం అంతా దసరా పండుగను ఆనందంగా జరుపుకుంటారు. కానీ దసరా రోజు రాత్రి వంటగదిని అలాగే తిన్న గిన్నెలను శుభ్రం చేయకుండా నిద్రపోతే వారి ఇంట్లోని లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. చాలామంది ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి అలసిపోయి తిన్న తరువాత ఆ గిన్నెలను అలాగే వదిలేసి పడుకుని పోతూ ఉంటారు. కనుక దసరా రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిని తిన్న గిన్నెలను శుభ్రం చేసుకోవాలి. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా ఇలా చేయటం చాలా మంచిది. 9 రోజులు చేయలేని వారు కనీసం దసరా రోజైనా సరే మీరు తిన్న ఆహార పాత్రలో ఉన్నటువంటి గిన్నెలను తోమికొని పడుకోవటం చాలా మంచిది. ఇలా దసరా నవరాత్రుల్లోనే కాకుండా ప్రతిరోజు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే దసరా రోజు సూర్యాస్తమయ సమయంలో పాలు, పెరుగు, ఉప్పు, పసుపు లాంటి వాటిని అప్పుగా ఇవ్వకూడదు. ఈ రోజు నిద్రపోయే ముందు పాత్రలను అలాగే వదిలేయకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే దసరా రోజు సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాంటి సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచటం ద్వారా లక్ష్మీదేవి సంతోషించి సిరి సంపదలను కలగజేస్తుంది. దసరా రోజు రాత్రి ఎవరైతే జుట్టు విరబూసుకుని తిరుగుతూ ఉంటారో, ఎంగిలి పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తారో, వారి ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పైసా కూడా మిగలకుండా ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అదేవిధంగా దసరా రోజు రాత్రి ఎవరైతే వంటగదిని ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తారో, స్టవ్ను కూడా శుభ్రం చేస్తారో, వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దసరా రోజు రాత్రి పడుకునే ముందు ఇంటి 4 దిక్కులలో కొద్దిగా గల్లుల ఉప్పును చల్లితే ఆ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కనుక మీరు కూడా దసరా రోజు రాత్రి ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.